గల్లీలో బాధుడే బాధుడని కొంతమంది మొరుగుతున్నారు వాళ్ళకి నేను ఈ మీటింగ్ నుంచి సవాల్ చేస్తున్నాను మీ 14 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జగనన్న ఈ 3 సంవత్సరాల కాలంలో ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను మీరు ఇచ్చారా ఎప్పుడైనా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మానిఫెస్టోని పూర్తిగా అమలు చేశారా అని సవాల్ చేస్తున్నాను ఎన్టీఆర్ గారు పెట్టిన వాటిని కూడా ఎత్తేసిన గణుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు తోట్లు పొడిచిన గణుడు చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత మొద్దు నిద్రపోయిన తెలుగుదేశం పార్టీ లేచి ఈ రాష్ట్ర అప్పుల్లో మునిగిపోయింది జగన్ అప్పులు చేసేస్తున్నాడు ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని పగటి కలలు కనడవే కాకుండా తమకు అనుకూల మీడియాతో ప్రచారం చేయడం కూడా మనం చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో మనకి రావాల్సినవి రాకుండా పోవడానికి ఓటు నోటు కేసులో ఆయన కేసీఆర్ కి సరెండర్ అవటం వల్ల కాదా అని నేను అడుగుతున్నాను ఈ రోజు ప్రధానమంత్రి కూడా అప్పులు చేస్తారు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పులు చేస్తారు ఎందుకు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రం ఎలా ఉందో గాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి రూపాయికి లెక్క ఉంది పారదర్శకత ఉంది ఎక్కడ అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుడైన ప్రతి ఒక్కరి అకౌంట్లకి నేరుగా రావడం మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళినప్పుడు మేము తెలుసుకున్న నిజాలు ఏంటంటే ఏ ఇంట్లో కూడా అర్హత ఉండి మిస్ అయిన సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు ఎక్కడా లేవు ఇది నేను ధైర్యంగా గర్వంగా కూడా చెప్పగలను ఏవైనా ఒకటి రెండు మిస్ అయినా అర్హత లేకపోవడం వల్ల లేదా వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వకపోవటం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప ప్రభుత్వం నుంచి ఎప్పుడూ కూడా కోత కొయ్యాలన్న ఆలోచన లేదు అనేది ముందు మీరు తెలుసుకోండి తర్వాత ప్రజలకు తెలియజేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎవరైనా మిస్ అయినా లేదా గ్రామాల్లో మున్సిపాలిటీలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అవి కూడా తెలుసుకొని ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయమనటానికే ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పెట్టారే తప్ప తప్పించుకోవడానికి కాదు అన్న విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 95% 3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రాజు చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా సూటిగా చెప్తున్నా అది చంద్రబాబు నాయుడైనా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా సింహంతో ఆట జగనన్నతో వేట అయ్యే పని కాదు నిజంగా మీకు సిగ్గు మానం దమ్ము ధైర్యం ఉంటే జగన్ గారితో సింగిల్ గా వచ్చి ఫైట్ చేసి చూడండి అక్కడ ఉన్నది సింహం మీ అందరిని వేటాడేస్తుందని కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా